ఇది ఎక్కడ కనిపించట్లేదంటే ఇది కానీ ఇంటికి వెళ్ళిపోయిందా? అది కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తే నా చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. దివ్యం చూసిన వెంటనే తన కూతురు కాపాడుకోవడానికి భవానీ నా గురించి నేత్ర ఆనందులు చెప్పేస్తుంది, పోలీసులు కూడా కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? డౌట్ లేదు, అది డెఫినెట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ముందు దివ్య ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకోవాలి. హలో జానీ. జానీ, నా కూతురు ఎలా ఉంది? ఏం చేస్తోంది? జానీ చెప్పు, జానీ నా కూతురు ఎలా ఉంది? కళ్ళు మూసినా తెరిచినా నా కూతురే కళ్ళ ముందు మెదులుతోంది. నా కూతురిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఒకసారి దాంతో మాట్లాడించు జానీ. నా కూతుర్ని చూడలేకపోయినా కనీసం దాంతో మాట్లాడితే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఫోన్ దివ్యకిచ్చి నాతో మాట్లాడించు జానీ, ప్లీజ్ జానీ, ప్లీజ్ మాట్లాడవేంటి జానీ, మాట్లాడు. నా బాధ నీకు అర్థం కావడం లేదా? నా కూతురుతో మాట్లాడించడానికి కూడా నీకు మనసు రావడం లేదా? అసలు నువ్వు మనిషివా పశువా? ఒకసారి నా కూతురికి ఫోన్ ఇవ్వరా? ఇవ్వు. అంటే దివ్య ఇంకా ఇంటికి వెళ్ళలేదా? లేకపోతే నాకు డౌట్ రాకుండా ఉండటానికి భవానీ మళ్ళీ గేమ్ ఆడుతోందా? అది చిన్న పిల్లరా, నువ్వు పెట్టే టార్చర్ భరించలేక అది చచ్చిపోతుందిరా. కావాలంటే కావాలంటే నన్ను చంపాయి. నా కూతుర్ని మాత్రం ఏమీ చెయ్యొద్దురా, ప్లీజ్ జానీ, నా కూతుర్ని వదిలే. ఆ భవన్ ఏడుపు చూస్తుంటే దివ్య ఇంటికి వెళ్ళలేనట్టుంది. డెఫినెట్గా అది ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తాను ట్రై చేస్తూ ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది. అది ఇంటికి వెళ్ళముందే పట్టుకోవాలి. ఏయ్, తగిలాయా? ప్లీజ్ కొంచెం సాయం చేయండి. జాగ్రత్త, మెల్లగా. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే.
మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారండి. వెళ్ళి పిలు. సరేనండి. మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అమర అనే వ్యక్తి మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతను చంపాలనుకుంటున్న హంతకుడి గురించి మీకు తెలిసి కూడా నిజం చెప్పట్లేదని ఈవిడు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సారీ డాక్టర్, అమర్ని రక్షించుకోవడానికి